కేంద్ర ప్రభుత్వం మరోసారి భారతరత్న పురస్కారాలను ప్రకటించింది. మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ను అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది. ఈ మేరకు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్రస్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్. పీవీకి భారతరత్న పురస్కారం ప్రకటనతో తెలుగు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు సముచిత గౌరవం దక్కిందంటున్నారు. 50 ఏళ్ల తర్వాత తెలుగు వ్యక్తిని భారతరత్న వరించింది. 1975లో వరాహగిరి వెంకటగిరికి భారతరత్న ప్రకటించారు. మళ్లీ నేడు పాములపర్తి వెంకట నరసింహారావును భారతరత్న పురస్కారం వరించడం విశేషం. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుండి కాపాడి దిశా నిర్దేశం చేసిన భారతదేశ మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని ఇటీవల మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ తరుణంలోనే పివి నరసింహారావుకు భారతరత్న ఇస్తూ ప్రకటన వెలువడ్డంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వరాహగిరి వెంకటగిరి, మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి తెలుగు వారిని భారతరత్న వరించింది. భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న పివి నరసింహారావుకు ప్రకటించడంతో తెలుగు నేల ఉప్పొంగుతోంది. పాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగరకు చెందిన పివి నరసింహారావు మంతని నియోజకవర్గం నుంచి తన రాజకీయ అడుగులు వేశారు. 1957లో మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం 1962, 1962, 1972లో వరుసగా విజయాలు సాధించారు. ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన తర్వాత ఆయనకు మంత్రిగా అవకాశం దక్కింది. 9 సంవత్సరాల పాటు పివి నరసింహారావు న్యాయ, సమాచార, వైద్య, దేవాదాయ శాఖల మంత్రిగా పనిచేశారు. 1971లో జరిగిన రాజకీయ పరిణామాలతో పివిని కాంగ్రెస్ అధిష్టానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా నియమించింది. 2 సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగిన ఆయన తరువాత రాష్ట్ర రాజకీయాలకు నుంచి దేశ రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1977లో హనుమకొండ లోక్సభ నుంచి పోటీ చేసి గెలిచారు. 1980లో జరిగిన ఎన్నికల్లో మరోసారి ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు. తర్వాత 1984, 1989 సంవత్సరాల్లో మహారాష్ట్రలోని రామ్టెక్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్ర కేబినెట్లో మంత్రిగా పనిచేసిన పీవీని అనూహ్యంగా అత్యున్నతమైన ప్రధానమంత్రి పదవి వరించింది. పీఎం పదవి చేపట్టిన తొలి దక్షిణ భారతీయుడిగా, తెలుగువాడిగా చరిత్రలో నిలిచిపోయారు. నేడు భారతరత్న అందుకున్న పరిపూర్ణమైన తెలుగువాడిగా పివి నరసింహారావు నిలిచారు. 1975లో భారతరత్న అందుకున్న వివి గిరి తూర్పుగోదావరి జిల్లా చింతలపూడిలో జన్మించారు. అక్కడి నుంచి ఒరిస్సా వలస వెళ్లారు. కార్మిక నాయకుడిగాను, న్యాయవాదిగా, రాజకీయ నేతగా విశేష సేవలు అందించారు. 1955లో భారతరత్న గ్రహీత మోక్షగుండం నరసింహారావు ప్రకాశం జిల్లా నుంచి మైసూరు రాష్ట్రానికి వలస వెళ్లి ఇంజనీర్గా అత్యున్నత ప్రాజెక్టులు రూపకల్పన చేశారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్, రాజమండ్రిలోని ధవళేశ్వరం బ్యారేజ్ రూపకర్త విశ్వేశ్వరయ్యనే. న్యాయవాదైన పివి నరసింహారావు భారతదేశానికి 9వ ప్రైమ్ మినిస్టర్గా 1991 నుంచి 1996 వరకు పనిచేశారు. 14 భాషల్లో అనర్గళంగా మాట్లాడగల బహుభాషావేత్త, రచయిత కూడా పివి. భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజం వేసి కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనతను సొంతం చేసుకున్న వ్యక్తి కూడా ఆయనే. అదే సమయంలో దేశ భద్రతకు సంబంధించిన బాబ్రీ మసీదు కూల్చివేత లాంటి కొన్ని సంఘటనలకు కూడా ఆయన సాక్షిగా ఉన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలో తగిన సంఖ్యాబలం లేని మైనార్టీ ప్రభుత్వాన్ని పూర్తి కాలం పాటు నడిపించిన ఘనుడు పివి నరసింహారావు. ఆయనకు భారతరత్న ప్రకటించడం మనందరికీ గర్వకారణం. జోహార్ పివి నరసింహారావు.